హలో గైస్, వెల్కమ్ టు జేది వ్యూస్. సో ఈరోజు ఎంతో నా ఫేవరెట్ కబాబ్ సెంటర్కి వచ్చా. సో అది కూడా మీకు చూపిద్దాం, మీరు కంపల్సరీ విజిట్ చేస్తారని చెప్పానని నేను వచ్చాను. సో అందుకే బ్లాగింగ్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏఎస్ నగర్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది, అండ్ మలబార్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడైతే నా 3 ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి అంటే, ఒకటి చికెన్ వింగ్స్, ఇంకోటి చికెన్ తంగ్రీ కబాబ్, అండ్ బంజారా చికెన్, అండ్ చికెన్ షోర్మా. 4 ఉంటాయి. సో షోర్మా వచ్చి నేను చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ 3 ఐటమ్స్ ఎస్పెషల్లీ నేను కంపల్సరీ వీక్లో ట్వైస్. సో ఈ డీ గ్రిల్ అనేది మ్యాక్ నాకు తెలిసి 8 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడే ఉంది. సో వీళ్ళు ఏంటంటే నార్మల్గా ఫస్ట్ వచ్చి మెయిన్ రోడ్ మీద ఉండేది, సో ఇప్పుడు అక్కడ తీసేసి లోపల పెట్టారు. సో ఇక్కడ కూడా వాళ్ళు సిట్అవుట్ ప్లేస్ ఉంది, మంచిగా వచ్చి తినొచ్చు అందరు కలిసి. సో మీరు కంపల్సరీ వస్తే కనుక ఈ 3 ట్రై చేయండి. సో నేనైతే చాలాసార్లు అయితే టేస్ట్ చేశాను. సో మీకు ఎట్లా ఉంటుంది అని చెప్పని చూపించడానికి నేను మళ్ళీ వచ్చాను. అండ్ నాకైతే ఈ ఈవినింగ్ వేడి వేడి కబాబ్ తినాలని అయితే ఫుల్ క్రేవింగ్గా ఉంది. సో అందుకే వెంటనే వచ్చేసా. మా కబాబ్స్ ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. మేకింగ్ అయితే నాకు తెలిసి నేను చూపించకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదైతే గ్రిల్ చేస్తున్నారో అదంతా నేను క్లియర్గా చూపిస్తాను మీకు. అండ్ చలో. కబాబ్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఇది వచ్చి చికెన్ వింగ్స్, అండ్ ఇది వచ్చేసి తంగ్రీ కబాబ్. సో ఈ ప్లేస్కి వస్తే కంపల్సరీ ఈ రెండు అయితే కంపల్సరీ ట్రై చేయండి. సో చూసారుగా ఎంత నాకైతే మంచిగా ఇది వస్తుంది. సో చూడండి ఎంత లోపల ఫుల్ మ్యారినేట్ చేశారు, లోపల వరకు మ్యారినేట్ చేశారు. ఇవైతే నేను ప్రతిసారి కంపల్సరీ వచ్చినప్పుడు ఇవి రెండు కంపల్సరీ తింటా. సో దీంట్లో హాఫ్ ప్లేట్ కూడా ఇస్తారు, ఫుల్ ప్లేట్ కూడా ఉంటుంది. అండ్ దీంతోపాటు బంజారా చికెన్ కబాబ్ కూడా ట్రై చేయండి. సో ఈ ఫుల్ చికెన్ వింగ్స్ వచ్చి 200 ప్లేట్, సో తంగడీ కబాబ్ వచ్చి 250 అంత ఉంటుంది ప్లేట్. సో రెండు అయితే మస్ట్ ట్రై, కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి. అండ్ దీంతోపాటు ఫుల్ గ్రిల్ చికెన్ ఉంటుంది, అండ్ షోర్మా ఉంటుంది, బిర్యానీస్ ఉంటాయి. సో నేను ఆర్డర్ చేసిన ఫేవరెట్ ఐటమ్స్ వచ్చేసినాయి. సో కొంచెం ఫ్రీగా తినొచ్చు అని చెప్పాలి, కార్లో ఇట్లా ప్లాన్ చేశా. అండ్ ఫస్ట్ టేస్ట్ చేద్దాం చికెన్ లెగ్ పీస్. బా ఎంత షైనీ షైనీగా ఉందో చికెన్ లెగ్ పీస్. సో ఇది వచ్చి తంగడీ కబాబ్, లెగ్స్ ఇస్తారు తంగడీ కబాబ్ ఇక్కడ. సో ఇదైతే నేను టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉంది టేస్ట్. చికెన్ కూడా మొత్తం అంతా లోపల ఫుల్ మ్యారినేట్ అయింది. నేనైతే ఇది
సో అండ్ చికెన్ వింగ్స్. సో నేను రెగ్యులర్గా వచ్చినప్పుడు చికెన్ వింగ్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తాను. తంగడి ఏంటంటే ఎప్పుడో ఒక వీక్లీ ట్వైస్లో ఒకసారి అట్లా ఆర్డర్ చేస్తా. నేను రెగ్యులర్గా వచ్చి తినేది నేను మా ఫ్రెండ్ వెంకట అని ఉన్నాడు. సో మేము ఇద్దరం కంపల్సరీ వచ్చి ఇది ఒక ప్లేట్ తినేసి కామ్గా వెళ్ళిపోతాం. సో ఇది చూసారా నేను చేతితో ఎట్లా అంటుంటేనే మొత్తం అంతా వచ్చేస్తుంది ఫ్లఫీగా. సో ఇది టేస్ట్ చేస్తున్నా. మీకు ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. సో నాకైతే తెలుసు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. సో మీరు విజిట్ చేస్తారు, మీరు టేస్ట్ చేసి కింద అయితే కమెంట్ చేయండి ఎట్లా ఉంటుంది అని. నేనైతే ఆగను. అండ్ దీంతో పాటు మనకి పుదీనా చట్నీ సలాడ్ కూడా ఇస్తాడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చికెన్ షర్మా. కావాలా మీకు కూడా? సో కంపల్సరీ వచ్చి తినండి. సో ఇది వితౌట్ సలాడ్. సో ఇది వచ్చి 100 to 110, 120 ఉండొచ్చు. సో నేను ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం వితౌట్ సలాడే తింటా షోర్మా. వితౌట్ సలాడే మనకి షోర్మా తిన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు కూడా విత్ సలాడ్ ఏం తింటామండి? చికెన్, చికెన్ లవర్ ఎక్కడ తగ్గేదేలే. సో చలో ఇవి కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన ఐటమ్ కంపల్సరీ టేస్ట్ చేసి కింద కమెంట్ చేయండి ఎట్లా ఉంది అని. సో నాది ఇది సెకండ్ వీడియో, దిస్ ఇస్ మై సెకండ్ వీడియో. ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏదున్నా నన్ను అయితే కొంచెం క్షమించండి. సో నెక్స్ట్ నుంచి నేను ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకోవడం ట్రై చేస్తాను. సో ఏదైనా మీకు ఏదైనా నచ్చలేదు అంటే అది నాకు కింద కమెంట్ చేయండి. నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం 100% ట్రై చేస్తా. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జైదీప్ యూస్. సో లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది ఇంకా. సో ప్లీజ్ లైక్ చేస్తారు అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా ఉంటే చిన్న మిస్టేక్స్, సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.